ತೊಂಬೈ ನೂರು ಹದಿನೈದು ರೂಪಾಯಿ ನಲ್ವತ್ತು ಯಾವಾಗ ನೋಡಿದ್ರೆ ತೊಂಬೈ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇರುವ ಇರುವ ಮುಪ್ಪೈ ನಲಭೈ ನಲವೈ ರೂಪಾಯಿ ನಲವೈ ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ಹದಿನೇಳು ರೂಪಾಯಿ ನಲಭೈ ಯಾಭೈ ಅರವೈ ಡೆಬ್ಬೈ ಡೆಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡೆಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡೆಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡೆಬ್ಬೈ ರೂಪಾಯಿ ನೂರ ಯಾಭೈ ಅರವತ್ತು ಡೆಬ್ಬೈ ಎಂಬತ್ತ ತೊಂಬೈ ಇನ್ನೂರು ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ನಲಭೈ ಯಾಭೈ ಅರವೈ ಇನ್ನೂರ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ಗೋಲಿಯಾ ತೊಂಬೈ ಟೂ ಸಿಕ್ಸ್ಟಿ ರೆಂಡು ಅರವೈ అందరికీ శుభోదయం. ఆగస్టు 8, 2022 సోమవారం, ఆగస్ట్ 8, 2022 మండే. మదనపల్లి మార్కెట్లో ఇప్పుడిప్పుడు వేలంపాటు ఆరంభమయ్యాయి. దిగుమతి అయితే భారీగా తక్కువగా వచ్చింది. సగానికి సగం నిన్నటి కంటిగా ఇవాళ సగానికి సగం కన్నా తక్కువగా వచ్చాయని చెప్పాలి. ఇప్పుడిప్పుడే 1-2 మండీలలో వేలంపాటు ముగిశాయి. 2 మండీలు ఇంకా వేలంపాటు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ధరలు ఒకసారి విశ్లేషిస్తే, ఈ ఫిల్టర్ కాయలు పొడి కాయలు చూసుకొని వీటిని మినహాయిస్తే 150 రూపాయల జారపు ధర, 200 రూపాయల వరకు ఈ థర్డ్ రకం క్వాలిటీలు, 200 రూపాయల దగ్గర నుంచి 240, 252, 260 ఇవి సెకండ్ క్వాలిటీలు. నెంబర్ అండ్ టాప్ అండ్ టాప్ క్వాలిటీలు 300 రూపాయల దగ్గర నుంచి 350 రూపాయలు. దిగుమతి అయితే భారీగా తగ్గింది. వేలంపాటల వేగం పెరిగింది. ఈ గుజరికాయలు అయితే ఏమాత్రం మార్కెట్కు రాలేదు. వచ్చిన వాటిలో చాలా వరకు అన్ని క్వాలిటీ టమాటాలు వచ్చాయి. ఇప్పటి వరకు అయితే 100 రూపాయలు జరపు ధర, 350 రూపాయలు ముగింపు. మీకు అందరికీ తెలిసిందే, నిన్న ఉదయాన్నే వీడియోలు అప్లోడ్ చేసి టాప్ అండ్ టాప్ ధర 400 రూపాయల వరకు వెళ్ళొచ్చు ఈ ఢిల్లీ కలకత్తా క్వాలిటీలన్నీ ఒక అంచనా ఒక ఎక్స్పెక్టేషన్ చెప్పడం జరిగింది. కానీ వేలపాటలు ముగిసేసరికి టాప్ అండ్ టాప్ ధర 460 రూపాయల వరకు వెళ్ళింది. ఇవాళ అయితే ఆరంభంలోనే వేలపాటల వేగం పెరిగింది. 150 రూపాయల దగ్గర నుంచి 300, టాప్ అండ్ టాప్ 350 రూపాయలు. ఇవాళ కూడా ఖచ్చితంగా 450 రూపాయలు ఖచ్చితంగా టాప్ అండ్ టాప్ పెడుతుంది. కానీ ఈ దిగుమతి బాగా తక్కువ వచ్చింది. ఈ వేలంపాటల యొక్క వేగాన్ని పరిశీలిస్తే 450 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఇవాళ టాప్ ధర వెళ్ళే అవకాశం ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పటికైతే 100 రూపాయలు ప్రారంభ ధర, 350 రూపాయలు ముగింపు ధర. ఎక్స్పెక్టేషన్ ఢిల్లీ అండ్ కలకత్తా టాప్ అండ్ టాప్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ 400-500. ఇంకా చాలామంది వేలపాట విని ఉన్నాయి. తదుపరి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. భవదీయుడు సయ్యద్ షహతాజ్. Thank you.